శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం 16, ఆదర్శ కుటుంబము. అస్తవ్యస్తమైన నేటి కుటుంబాల పరిస్థితి చక్కటి పరిష్కార మార్గం చూపిస్తూ పూజ్యశ్రీ అలివేలు మంగమ్మ తల్లి వ్రాసిన వ్యాసము నవంబర్ 2011 సాయిబాబా మాసపత్రికలో ప్రచురితము. భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు కలిసి ఒక కుటుంబం. సామాన్యంగా కుటుంబ సభ్యులందరూ ఒక ఇంట్లో కలిసి జీవిస్తారు. వారి సంఖ్య ఎంతైనా ఉండవచ్చు. ఒక కుటుంబంలోని వారందరూ అన్ని విషయాలలోనూ ఒక పద్ధతి ప్రకారం ఉమ్మడిగా వ్యవహారం నడుపుతారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సమన్వయము, ఆత్మీయత ఉంటాయి. ప్రస్తుత కాలంలో మనకున్న సమస్యలలో అతి ముఖ్యమైనది కుటుంబ సమస్య. కుటుంబంలోని సభ్యులకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటుంది, కానీ ఒకరంటే ఒకరికి ఏమాత్రం పడదు. అతి చిన్న విషయం దగ్గర నుంచి అతి పెద్ద విషయం దాకా భేదాభిప్రాయాలతో నిరంతరము కలహించుకుంటూనే ఉంటారు. ఒక క్షణం కలిసినట్టున్నప్పటికీ మరో క్షణం ఏదో ఒక తగవు. అందువలన ఎవరికీ మనశ్శాంతి ఉండటం లేదు. మానవ మనుగడకు కుటుంబ వ్యవస్థ జీవగర్ర. అది సరిగా లేకపోతే మానవ మనుగడ అస్తవ్యస్తం అవుతుంది. అందుకే మన పెద్దలు, కుటుంబంలోని వ్యక్తులు ఎవరెవరు ఏమేమి చెయ్యాలో, ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో చెప్పారు. ఆ విధంగా నడుచుకుంటే కుటుంబ శాంతి సౌఖ్యాలతో ఉంటుందని వారు చెప్పారు. కుటుంబంలోని వ్యక్తులందరూ ఒకే మాట మీద నిలబడాలని పెద్దలు చెప్పారు. అసలు కుటుంబం అంతా ఒకే మాట మీద ఎందుకు నిలబడాలి? ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి కదా అని మనకు అనిపించవచ్చు. కానీ ఒకే మాట మీద నిలబడకపోతే ఆ కుటుంబం ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటే మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. వాళ్ళు చెప్పేది పిల్లలకు ఇష్టముండదు. అలాగే పిల్లల అభిప్రాయాలు పెద్దలు పట్టించుకోరు. అలాగే భార్య, భర్త, తల్లి, తండ్రి, అన్నదమ్ములు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉండాలని అనుకుంటారు. ఒకరికొకరికి పొత్తు కుదరదు. అప్పుడు ఏమవుతుంది? ఇల్లు రణరంగంగా మారుతుంది. చివరికి విజయం ఎవరిదైనా కావచ్చు. అంటే ఎవరి మాటైనా చెల్లవచ్చు, కానీ అవతలి వాళ్ళు తప్పక తలగ్గడమే అవుతుంది కానీ ఇష్టం ఉండి కాదు. అందువలన ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండటం పోయి కోపము, ద్వేషము మొదలగునవి ఏర్పడతాయి. అందువలన కుటుంబంలో ప్రశాంతత, మనశ్శాంతి కరువు అవుతాయి. నేడు చాలా కుటుంబాలలో జరుగుతున్నది ఇదే. దీనికి మూల కారణం ఏమిటి? ఎవరికి వారు ధర్మం తప్పటం వలన, లేక ధర్మం తెలియకపోవటం వలన? ధర్మం తెలిసి ఉంటే ధర్మ ప్రకారం నడుచుకోవటమో లేక తప్పడమో జరుగుతుంది. ధర్మం తెలియకపోతే తప్పడమే ఉన్నది, తప్పటడుగులు వేయటమే జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితి దాదాపు ఇదేనని చెప్పవచ్చు. నేటి సమాజంలో చాలామందికి ధర్మం అంటే ఏమిటో సరిగా తెలియదు. సరిగా చెప్పేవారు కరువైనారు. కనుక తెలిసినా తెలియకపోయినా పరిస్థితి ఒకటే. అందుకే మన పెద్దలు కుటుంబ వ్యవస్థను పటిష్టంగా, నిర్దిష్టంగా రూపొందించారు. ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తే ఎటువంటి సమస్యలు ఉండవని వారు చెప్పారు. అందుకని ప్రతివారు ధర్మతత్పరులై ఉండాలి. అలా ఉండాలంటే ధర్మం తెలియాలి. అయితే మనకు ధర్మం ఎలా తెలుస్తుంది? పెద్దలు చెప్పిన ధర్మసూత్రాలు మనకు తెలిసినప్పటికీ అవి కొండ గుర్తులలాగానే ఉండిపోతాయి. కానీ నిత్య జీవితంలో అడుగడుగునా ఎదురయ్యే పరిస్థితులు, సమస్యల పట్ల మనం ధర్మంగా ఎలా ఉండాలో మనకు తెలియచెప్పవు. వాటిని ఎవరికి వారము ఆలోచించి తెలుసుకోవలసిందే. అప్పుడు మన ఆలోచనలు సరి అయినవి అవునో కాదో ఎలా తెలుసుకోవటము? అడుగడుగునా మనకు ఎవరు చెబుతారు దీనికి పరిష్కారం ఎలా? దీనికి పరిష్కార మార్గం ధర్మ ప్రబోధమే. అది జరగాలంటే దానిని తెలిసి ఆచరించిన వారు ఉండాలి. అట్టివారే మహాత్ములు. తాము ధర్మం ఆచరించి జీవిత గమ్యం తెలుసుకుని దానిని పొందిన వారే ఇతరులకు సరియైన మార్గాన్ని బోధించగలరు. అసలు ఇప్పుడు కుటుంబ వ్యవస్థ గురించి ప్రస్తావించుకోవటం అవసరమా? మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళం కదా, ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇవన్నీ ఎందుకు అని కొందరికి అనిపించవచ్చు. కారణం, ఆధ్యాత్మికత, లౌకికత వేరు అన్న భావం మనలో పాతుకుపోయింది. ఆలోచిస్తుంటే పూజ్యశ్రీ మాస్టర్ గారు ఈ అపార్థాన్ని తొలగించటానికే అవతరించారా అనిపిస్తుంది. కారణం, ఆయన లౌకిక జీవితము, ఆధ్యాత్మికత వేరవగానే ఆధ్యాత్మికత
వేరుగావనే విషయాన్నే బోధిస్తూ వచ్చారు. కుటుంబ సమైక్యతే జాతి సమైక్యత, జాతి సమైక్యతే దేశ సమైక్యత. అందుకని కుటుంబము నుంచే సవరణ జరగాలి. అయితే అది ఏ విధంగా వస్తుంది అంటే, మానవ జీవితానికి ఆధ్యాత్మిక లక్ష్యం ఉండాలి. ఆధ్యాత్మికత ఏమి చెబుతుందో తెలుసుకుంటే కానీ లౌకిక జీవితం ఎలా గడపాలో అర్థం కాదు. అది అర్థం కానిదే ఆచరణ సాధ్యం కాదు. కనుక నిజమైన ఆధ్యాత్మికత ఎలా ఉంటుందో, అది లౌకిక జీవితాన్ని ధర్మబద్ధంగా శాంతియుతంగా ఎలా మలుస్తుందో తెలియజెప్పేవారు కావాలి. అటువంటి వారే నిజమైన ఆధ్యాత్మికవేత్తలు. ఈనాడు ఎందరో నకలీ గురువులు లౌకిక కోరికలతో తమ వద్దకు వచ్చిన వారిని ఆధ్యాత్మికత పేరిట అనేక విధాలుగా మోసపుచ్చుతున్నారు. ఒక రకంగా వారికి బ్రెయిన్ వాష్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారనే చెప్పవచ్చు. ఆధ్యాత్మికత అంటే ఏమో తెలియని ప్రజలు తమ కోరికలు తీరటంతో అదే ఆధ్యాత్మికత అని నమ్మి తమకటువంటి మేలు చేసిన వారిని నిజమైన ఆధ్యాత్మికవేత్తలుగా జగస్వరూపులుగా భావించి సేవిస్తున్నారు. కొంతమంది తమ మనోధనాలను వారికి అర్పిస్తున్నారు. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో అట్టి నకిలీ గురువులకే తెలియదు. కనుక వారు కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కనుక వైద్యం తెలియని వాడు వైద్యం తెలుసుననుకుని వైద్యుడననుకుని వైద్యం చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఈ భవరోగానికి వారు నకిలీ వైద్యులవుతారు. అందుకనే అట్టి గురువుల వద్దకు వెళ్ళే అసంఖ్యాక జనం వారి ఎంతగానో అందుకనే అట్టి గురువుల వద్దకు వెళ్ళే అసంఖ్యాక జనం వారిని ఎంతగానో సేవించినప్పటికీ కుటుంబాలలో శాంతి మాత్రం లభించటం లేదు. ఇక ఈ పరిస్థితి చక్కబడేదెలా? అలా కాక నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో శోధించి దాన్ని సాధించిన వారే మహాత్ములు. అట్టివారే పూజ్యశ్రీ మాస్టర్ గారు. ఆయన వాచాగాక ఆచరించి చూపారు. కనుకనే ఆచార్యులు అయినారు. ఆయన జీవిత విధానాన్ని మనం పరిశీలనగా గమనిస్తే కానీ లౌకికతకు పారమార్థికతకు గల సంబంధం మనకు అర్థం కాదు. లౌకికత పారమార్థికతకును ఎటువంటి ఆటంకము కాదని, నిజమైన పారమార్థికత ధర్మబద్ధమైన లౌకిక జీవితాన్ని ఆచరించేలా చేస్తుందని, ధర్మబద్ధమైన లౌకిక జీవితం పారమార్థికతకు దారితీస్తుందని ఆయన చెప్పేవారు. నిజమైన ఆధ్యాత్మికవేత్త ధర్మం ఆచరిస్తాడు, పరిస్థితులతో సర్దుకుపోతాడు, పరిస్థితులను సరిదిద్దుకుంటాడు. అందుకే శాంతిగా ఉంటాడు, ఇతరులకు శాంతిని కలుగచేస్తాడు. పూజ్యశ్రీ మాస్టర్ గారి విషయంలో ఇది అక్షర సత్యము. ఆయన ధర్మాన్నెన్నడూ తప్పలేదు, ఆధ్యాత్మిక జీవితాన్ని వీడనూ లేదు. ధర్మబద్ధమైన లౌకిక జీవితాన్ని గడుపుతూనే ఆధ్యాత్మికతను సాధించారు. కనుకనే ఆయన నిజమైన ఆధ్యాత్మికవేత్త. అందుకనే ఆయన నేటి కుటుంబ అస్తవ్యస్త పరిస్థితికి చక్కని పరిష్కార మార్గం చెప్పారు. అదే సమర్థ సద్గురుడైన శ్రీ సాయిబాబాను పరిచయం చేయటం. శ్రీ సాయిబాబా ప్రత్యేకించి ధర్మ ప్రబోధం చేయనప్పటికీ ఆయన అప్పుడప్పుడు చెప్పిన అమృత వాక్కులు, ధర్మవచనాలే నిత్య జీవితంలో మనకు అడుగడుగునా ఉపయోగపడతాయి. పూజ్యశ్రీ మాస్టర్ గారు వాటినన్నింటినీ ఒక చోట చేర్పి కూర్చి శ్రీ సాయిబాబా సూక్తులుగా మనకు శ్రీ సాయి లీలామృతంలో అందించారు. వాటిని ఆచరించటానికి ప్రయత్నిస్తుంటే చాలు, అనుక్షణము అవే మనకు మార్గదర్శకాలు అవుతాయి. ఉదాహరణకు, పనిచేయి, దేవుని నామంను ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు అన్న బాబా సూక్తిని ఆచరించటానికి ప్రయత్నిస్తుంటే పని చేయటం ప్రారంభిస్తాము. ఈ పని చెయ్యి అనే సూక్తికి అర్థం ఏదో, ఒక పని మాత్రమే చేయడమని కాదు, సాధ్యమైనంత ఎక్కువ పనిని చేయడమని. అప్పుడేం జరుగుతుందంటే, మనం మన పనులు చేసుకోవటం మాత్రమే కాక ఇతరుల పనులు కూడా చేస్తాము. ఆ విధంగా ఇతరుల పనిలో పాలు పంచుకోవటం వల్ల వారికి పని తగ్గించిన వాళ్ళమవుతాము. దానివల్ల బద్ధకము, ఇతరులకు మనమెందుకు చెయ్యాలి అనే భావన తొలగి నిస్వార్థత మనలో నెలకొంటుంది. పని చెయ్యటం దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ చేయమన్నారు. కనుక
భగవంతుని స్మరించటం జరుగుతుంది. చేసే పనిని భగవంతుని సేవగా భావిస్తూ చేస్తే భగవంతునిపై అంతకంతకు భక్తిభావం పెరుగుతుంది. అంతేకాక సద్గ్రంథాలు చదువు అన్నారు బాబా. మంచి పుస్తకాలు చదవటం వల్ల పెద్దలు ఏమి చెప్పారో, వారు మనల్ని ఏమి చేయమని చెప్పారో మనకు తెలిసి ఆచరించటానికి ఆసక్తి కలుగుతుంది. మహాత్ముల చరిత్రలు పఠించటం వల్ల వాళ్ళ ఆచరణ సూక్తులు మన మనస్సులకు హత్తుకుని అలా ఆచరించటానికి ఉద్యుక్తులమవుతాము. అలా ఆచరించటానికి ప్రయత్నిస్తున్న కొద్దీ మనలో ఒక విధమైన శాంతి తృప్తి కలిగి అంతకంతకు ఆ మార్గాన నడవాలని ప్రీతి కలుగుతుంది. మనము మహాత్ములు చెప్పిన ప్రకారం ఆచరించటానికి ప్రయత్నిస్తుంటాము కనుక వారికి ప్రీతి పాత్రులమవుతాము. అప్పటి నుండి వారి అనుగ్రహం మనలపై ప్రసరిస్తూ ఉంటుంది. అలాగే పంతులు కీచులాటలు అలాగే వంతులు కీచులాటలు వద్దు అని, ఎవరిపైనా ఎవరిపై కోపగించినా నాకు బాధ కలుగుతుంది అని వాదించవద్దు, 10 మాటలకు ఒక మాటతో సమాధానం చెప్పు మొదలగు బాబా చెప్పిన సూక్తులను ఆచరించటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనకు ఇతరులతో తగువులాటలు తగ్గిపోతాయి. అలాగే మామూలుగా మనకు సహజంగా ఉండే అసూయను జయించటానికి బాబా ఇచ్చిన వివరణతో అతి కష్టమైన అసూయను జయించటం సులువుగా మారిపోతుంది. ఈ విధంగా బాబా చెప్పిన సూక్తులను ఆచరించటానికి ప్రయత్నిస్తుంటే మనకు మన వల్ల ఇతరులకు ఎంతో శాంతి లభిస్తుంది. ఆ విధంగా కుటుంబంలోని వారందరూ ప్రవర్తిస్తే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండక ఏమవుతుంది? ఈ విధమైన ప్రవర్తన వల్ల ఎంతో కష్టతరమైన ధర్మబద్ధ జీవితము అతి సహజంగా మారుతుంది. కుటుంబం ఎలా ఉండాలని మనం పెద్దలు చెప్పారో అలా ఉంటుంది. అట్టి కుటుంబం ఇతరులకు ఆదర్శం అవుతుంది. మనకు ఆధ్యాత్మికత కావాలన్నా లౌకికంగా శాంతిగా జీవించాలన్నా బాబా సూక్తులను ఆచరించక తప్పదు అని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పేవారు. కనుక పూజ్యశ్రీ మాస్టర్ గారి 75వ జన్మదిన సందర్భంగా తలపెట్టిన కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా మనం ఆయన చెప్పినట్లు బాబా సూక్తులను ఆచరించడానికి ప్రయత్నిద్దాము. తద్వారా పూజ్యశ్రీ మాస్టర్ గారి యొక్క శ్రీ సాయిబాబా యొక్క అనుగ్రహాన్ని కుటుంబంలో సుఖశాంతులను పొందుదాము. జై సాయి మాస్టర్.